सीएम केसीआर तेलंगाणा राष्ट्रानी आरोग्य तेलंगाणागा मार्चालने पट्टुदलतो बस्ती दवाखानालु एर्पाटु चेस्तुन्नारनी कार्मिक शाखा मंत्री चामकूर मल्लारेड्डी पेर्कोन्नारु। मेडचल जिल्ला गुंडलपोचंपल्ली मुनिसिपालिटीलो बस्ती दवाखाना प्रारंभोत्सवंतो पाटु सुमारु 75 लक्षलतो वीधि दीपालनु प्रारंभिंचारु। ई संदर्भंगा मंत्री मात्लाडुतू గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో అన్ని కాలనీలలో వీధి దీపాలను ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు। ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు బడ్జెట్ లో 10000 కోట్లను పెట్టడం జరిగిందన్నారు। 4000 కోట్లతో 1000 బెడ్లతో కూడిన 4 ఆసుపత్రులకు భూమి పూజ చేసుకోవడం జరిగిందన్నారు। మేచల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో బస్తీ దవాఖానాలను ఏర్పాట్లు చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు। గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందుందని తెలిపారు। ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ శ్రీనివాస్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మధుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, స్థానిక కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। చంపల్లిలో వీరప్ప కాలనీలో 30 లక్షల తోటి స్ట్రీట్ లైట్లు అదే మాదిరిగా అయోధ్య చౌరస్త వరకు వీరప్ప కాలనీ నుంచి మన గుండ్లపోచంపల్లి పంచాయతీ ఆఫీస్ కార్డ్ దాకా అయోధ్య దాకా ఇక్కడ 50 లక్షల తోటి మొత్తం ఒక 75 లక్షల తోటి ఈ రోజు మనం స్ట్రీట్ లైట్లు ఓపెన్ చేసుకున్నాం। ఇప్పటిదాకా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అయినాక గత 2.5 సంవత్సరాల సంది కూడా లైట్లకే 3.5 కోట్లు పెట్టి ఎందుకంటే దీనికి చాలా ఏరియా చాలా డార్క్ ఏరియా ఉన్నది, రోడ్లు పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్స్ కానీ హైవేకి లింక్ ఉన్న రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోడ్స్ అన్ని కూడా 3.5-4 కిలోమీటర్లు మొత్తం ఒక 3.5 కోట్ల తోటి మొత్తం స్ట్రీట్ లైట్లు పెట్టి పెద్దగా అందంగా తీర్చిదిద్దిన ఘనత మన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ। ఇప్పుడు మనం చూస్తున్నాం బస్సు దవాఖాన కానీ స్ట్రీట్ లైట్లు కానీ వీళ్ళు ఒక్కొక్కరు గెలిచినాక ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు అయింది। ఒక్కొక్క కౌన్సిలర్కు మన మున్సిపాలిటీల గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 2 కోట్ల వర్క్ చేసుకున్నారు। ఎక్కడ కానీ ప్రతి వార్డుల అది బీజేపీ వాళ్ళు ఉండని కాంగ్రెస్ వాళ్ళు ఉండని ఏదో ఉండని మిత్రపక్షం ఉండని ప్రతిపక్షం ఉండని అందరికీ సమానంగా పెట్టి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అంతా కూడా అభివృద్ధి చెందింది, డెవలప్ అయింది।